ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద నూతన కళ్యాణ మండపంను శాసనసభ్యులు కణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ జయతిరామ్ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ కొనుగల జేసన్ బాబు, వైసీపీ యువ నాయకుడు కణం వెంకటేష్, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎక్కడ ఎంతకాలం నుంచి ఆగున్నా కూడా మనం వచ్చిన తర్వాత ఆగబెట్టుకు నడిచిపోతుండే ఈ కార్యక్రమం కూడా దీంతో భాగంగానే అనుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. పది సంవత్సరాలు పాటు వివిధ కారణాలతో ఆగున్నా మన వాళ్ళందరూ కూడా ఈ కిరాణా మార్కెట్ అందరూ తీసిన తరఫున ఇప్పుడు దేవుడు శుభరా గౌరవ అధ్యక్షులు ఇస్తున్నారు. చాలా కాలం తర్వాత ఒక మంచి కార్యక్రమం, అది కూడా మన ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఈ అసోసియేషన్లో ఉన్నటువంటి సభ్యులు పర్టికులర్గా మనకున్నటువంటి ఈ వైశా కమ్యూనిటీలో ఏదో మంచి 1999లో ఈ స్థలాన్ని సేకరించి కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ వారు 2012లో గుంపు చేసి ఈనాడు అందరికీ నచ్చిన మనిషి మెచ్చిన మనిషి చిరాల శాసనసభ్యులు మా గురుదేవులు తల్లిదండ్రులతో సమ